నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెరుమంట్ర మండలం జుత్తిగా ఎస్ ఇంద్రపర్రులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన పంట పొలాలను ఇళ్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ నాగనాథరాజు పరిశీలించారు. పంట నష్టపోయిన కౌలు రైతులు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని ముంపు బాధితులకు ప్రస్తుతం అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఇల్లు మునిగిన ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ భోజనాలు తాగునీరు అదేవిధంగా అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి రంగనాథరాజు తెలిపారు. చెడరావటం జరిగింది. గతంలోనే గోసనది పరివార ప్రాంతం అంతా కూడా వరి మళ్ళీ కూడా ఆకుమడి పడింది. మళ్ళీ ఉడికిన తర్వాత రెండోసారి ఉడికిన తర్వాత కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇప్పటికీ చాలా మంది రైతులు అయితే మూడు సార్లు కూడా వరినాటు రేటు కూడా జరిగింది. దాన్ని గతంలో ప్రభుత్వం దాన్ని పట్టించుకోక తింటేసేయటం మధ్యలో బాగా వీడుగా పెరిగిపోవటంతో చెట్లు అన్నీ పెరిగిపోయి అడ్డంగులు రావటం దాంతో ఎప్పుడూ లేనంత మొలక ఏరియా అంతా కూడా ఇందర్పూర్ గానించి మాడూరు దాకా కూడా ఈ ఊళ్ళన్నీ కూడా రైతులు అలాగే వాస్తనది వెనకపోవడంతో ఇల్లు కూడా చాలామంది ముఖ్యంగా బీసీ ఎస్సీ ఏరియా ఇళ్ళన్నీ కూడా మెనూరు మునిగిపోవటం జరిగింది. మెరుగున అయిపోవటం అన్నీ కూడా ఇప్పుడు రెవెన్యూ ఎంఆర్ఓస్లన్నీ రాసి ప్రభుత్వం తీసుకెళ్లి మేము వెంటనే అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. అవసరం ఎందుకుని ఇప్పటికే రిలీఫ్ క్యాంపులు కూడా పెట్టి ఆ రిలీఫ్ క్యాంపుల్లో కూడా పెట్టి భోజనాలు అవి కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికప్పుడు రెవెన్యూ అండ్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ మునిగిపోయిన తోటలు కానీ కూరగాయ తోటలు కానీ అలాగే ఓరి కానీ అన్నీ కూడా వేసి ప్రభుత్వం నుంచి తెలియజేసి ఇవ్వటం జరుగుతుంది. అయితే గత సంవత్సరం కూడా మురుగునీటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న 60 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా రిడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే అధిక వర్షాలు ఈ సంవత్సరం కంటిన్యూగా 3 సార్లు మనకి ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు అవటం అనుకోకుండా మళ్ళీ ఎర్రగాలం కూడా పొంగటంతో ఇదంతా కూడా ఎర్రగాలంలోకి వెళ్ళాలి కాబట్టి నీరు ఎర్రగాలం 4 రోజుల నుంచి అక్కడ ఉన్న మ్యాగ్జిమం ఎఫ్ఎస్ఎల్ కంటే కూడా 1.5 అడుగు 6 మీటర్ ఎక్కువ ఉంది. హయ్యెస్ట్ ఫ్లడ్ లెవెల్ కంటే కూడా 1.5 మీటర్ ఉంది. అయినా గతంలో 2005లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రిగా ఆ కాలువను అంతా కూడా ప్రక్షాళన చేసి గతంలో ఉన్న 13,000 క్యూసెక్స్ ని ఈరోజు 23,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ పెంచుతుంది. అక్కడ పెద్ద ఇబ్బంది కలగలేదు. ఈ సంవత్సరం కూడా గోస్తున్నది పూర్తిగా పాలకోడేరు నుంచి మన వేలుపూర్ దాకా ఉన్న కాలువను దీన్ని ఎందుకంటే ఇది న్యాచురల్ కాలం వ్యవస్థ అయ్యింది కదా. ఇది గోసనాన్ని అనేది స్వచ్ఛశుద్ధంగా ఏర్పడిన నది. ఇది మీకెంతో చరిత్ర ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి తవ్వించి రాబోయే సంవత్సరం నుంచి రైతుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది.